సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల విలువైన అరవై తొమ్మిది పనులకు స్వస్తి చెప్పిరట ఆ టెండర్లు మొత్తం రద్దు చేసిరట ఎలక్షన్లకు ముందు కేసీఆర్ హడావుడిగా ఇచ్చిన టెండర్లు వాళ్ళ కాంట్రాక్టులకి మేలు కోసం ఇచ్చిన టెండర్లు ఇది ప్రజల కోసం ఇచ్చినాయి కావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కార్ భావన పనులు దక్కించుకొని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు పనులు రాగానే కమిషన్లు ఇచ్చేసి ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయనుండడంతో లబోదిబోట తక్కువ ఖర్చు ఎక్కువ ఆయకట్టు సూత్రంతో రీటెండర్లు ఇప్పుడు వాళ్ళంతా ఏం చేయాలంటే కాంట్రాక్టర్లు ఎవరెవరికి పైసలు ఇచ్చారో ఇచ్చిరో గల్లా బట్టి బయటకు గుంజుకొచ్చి చెట్టు కట్టిరు ఎవరికి ఇచ్చి ఉండరు మీరు ఇస్తే అధికారులకు ఇచ్చి ఉండాలా లేదు కేసీఆర్ ఫ్యామిలీకి ఇచ్చి ఉండాలా తీసుకొచ్చి చెట్టు కట్టి అందరు కాంట్రాక్టర్లు కలిసి గవర్నమెంట్ ఎట్లాగ మారింది కదా లేదు మీరు బయటకు వచ్చి వాళ్ళ పేర్లన్న చెప్పండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సాగునీటి శాఖలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల విలువ చేసే అరవై తొమ్మిది టెండర్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వీటిలో ఆరు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల విలువైన పనులు ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందినవే ఇక ఒక వెయ్యి ఆరు వందల యాభై ఎనిమిది కోట్లతో చేపట్టిన చెన్నూరు ఎత్తిపోతల పథకం కూడా ఈ రద్దు జాబితాలో ఉన్నది దీనిపై గత ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు కుప్టీ ప్రాజెక్టును చేపడితే గ్రావిటీతో నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుందని అలా కాకుండా చెన్నూరు ఎత్తిపోతలను చేపడితే దీర్ఘకాలం ఉపయోగం ఉండదని వివరించారు ఈ ప్రాజెక్టును పైసల కోసమే చేపట్టినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఇట్లా ఇట్లాంటివన్నీ ఉండే కదా పనికి మాలిన ఈ పైసలు ఖర్చు అయ్యి ఆ పైసల ద్వారా కమిషన్లు వచ్చే ప్రాజెక్టులన్నీ చేపట్టిండు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చిరు ఎన్ని కోట్లు ఇచ్చారో ఎంత దాకా పెట్టిరో ఇప్పుడు లభోదివ్వమంటున్నారు ఒకవేళ గవర్నమెంట్ మారి ఉంటే తెలంగాణకు ఎంత నష్టం జరిగేది గవర్నమెంట్ ఒకవేళ మారకపోయి ఉంటే మళ్ళీ కేసీఆర్ వచ్చి ఉంటే ఇవన్నీ ముందుకు పడే యువన కమిషన్లు వానికి పోయేది అందుకే అంటున్నాను కదా ఇప్పుడు ఎవనవనకైతే మీరు కాంట్రాక్టర్లు ఇచ్చిరో వాళ్ళందరినీ బిల్షెట్టు కట్టి లేకపోతే రాళ్ళ తీసుకొని కొట్టురు